పచ్చని కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది కాల్ మనీ గ్యాంగ్. గుంటూరు జిల్లాలో వేధింపులు తట్టుకోలేక దంపతులు ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు కలకలు రేపుతోంది. మంగళగిరి మండలం పుల్లయ్య నగర్కు చెందిన పూర్ణచంద్రరావు లక్ష్మీ దంపతులకు 3 పిల్లలున్నారు. అయితే కుటుంబ అవసరాల కోసం అప్పు చేశారు. వడ్డీ రూపంలో ఎక్కువ మొత్తాన్ని ప్రతి నెలా చెల్లిస్తూ వచ్చారు. ఇటీవల వడ్డీ వ్యాపారుల వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. దీంతో మరో దారి లేక ఇద్దరు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వారు రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా 4 కేసు నమోదు చేశారు పోలీసులు. గుంటూరు జిల్లాలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తల వ్యవహారంలో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. సూసైడ్ నోట్లో మొత్తం 6 తమ ఆత్మహత్య కారణమని రాశారు. వారిలో గుంటూరుకు చెందిన డీఎస్పీ కొడుకు కూడా ఉన్నారు. మొత్తం 10 లేఖను రాశారు పూర్ణచంద్రరావు దంపతులు. తమ ఆత్మహత్యకు పక్క ఇంట్లో ఉండే మున్ని అనే యువతి కారణమని రాశారు. అలాగే మున్ని అక్క భర్తగా చెప్పుకునే డీఎస్పీ కొడుకు కూడా ఇందుకు కారణమని తెలిపారు. అప్పు తీర్చలేదు కాబట్టి కుటుంబంలో ఉన్న ఆడపిల్లలంతా వ్యభిచారం చేయాలని వేధించినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రాజధాని ప్రాంతంలో కాల్మనీకి సంబంధించినటువంటి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా జరుగుతున్నటువంటి ఘటనలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. 2 క్రితం తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఒక యువకుడు కాల్మనీ వేధింపులు భరించలేక ఆత్మహత్యానికి ప్రయత్నించినటువంటి నేపథ్యం తీవ్రస్థాయిలో కలకలం రేపింది. ఇది పూర్తిగా మరవకముందు మరోసారి మంగళగిరి ప్రాంతం కాజా ప్రాంతంలో ఉన్నటువంటి తాపీ మేసర్ ఎవరైతే ఉన్నారో అతను అతని భార్య కూడా ఆత్మహత్య చేసుకోవడం ఇది కూడా కాల్మనీకి సంబంధించినటువంటి అంశంగా తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యం చూస్తుంటే కనుక మళ్ళీ రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి వ్యవహారం మీద తీవ్ర గందరగోళమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాల్మనీకి సంబంధించి గత సంవత్సరం కూడా ఈ కాల్మనీకి సంబంధించినటువంటి వ్యవహారం రాజధాని ప్రాంతంలో తీవ్రస్థాయిలో సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి తాపీ మేస్త్రి ఆయన కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు. భార్యతో సహా ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి సంబంధించి సూసైడ్ లెటర్ ఏదైతే బయటపడిందో బయటపడిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. మనతో మాట్లాడిన కుటుంబ సభ్యులు ఉన్నారు, చెప్పండి. అంటే సూసైడ్కి సంబంధించినటువంటి కారణాలు ఏంటి, అంత ఇదిగా ఎందుకు విధించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? గత 6 ఆయనకి చేయడానికి పని లేదండి, టాపీ మేస్త్రి ఆయన. అందువల్ల అంతకుముందు తీసుకున్న ఎంతో కొంత అప్పులు, ఇప్పుడు ఉన్న అప్పులతో ఈ 6 తినటానికి తిండి లేక చాలా బాధలు పడుతూ, అంటే వారికి 3 వాళ్ళ 3 కూడా టాపీ పని. ఒక పిల్లవాడేమో హైదరాబాద్ వెళ్ళి వారానికి ఒకసారి వస్తూ 10 ఒకసారి వస్తూ ఏదో ఇంటిని అట్టట్టట్ట పోషిస్తున్నాడు. అది సాల్తల్లా. ఆయనకు పాప, ఆయన కుటుంబం, పిల్లోడికి కూడా ఉంది. తల్లిదండ్రికి ఎంతో కొంత ఇస్తున్నాడు, కానీ సాల్తల్లా. సమస్యలు ఉన్నాయి అప్పులు. దానివల్ల ఆ కుర్రాడేమో అక్కడ ఉన్నాడు, ఒక పెద్ద కుర్రాడేమో ఆ కుర్రాడు టాపీ పని చేస్తాడు, కానీ ఆయనకి పని లేక ఆయన కుటుంబాన్ని ఆయనే పోషించుకోలేకపోతున్నాడు. ఇంకో కుర్రాడు పరిస్థితి సేమ్ అండి. అందువల్ల ఈ అప్పుల వాళ్ళు బాగా టార్చర్ చేయటం. ఒకవైపు నిన్న మొన్నటి వరకు కూడా 6 వరకు కూడా కూలీకి సంబంధించి ఇసుక సంబంధించినటువంటి సమస్య ఏర్పడింది. ఇప్పుడు నిన్న కాక మొన్నటి నుంచి మళ్ళీ భార్యకు వచ్చినటువంటి సమస్య, అంటే 3 కొడుకులు కూడా వేరు వేరు ప్రాంతాల్లో ఉండి జీవనం సాగిస్తున్నారు. అందరూ కూడా తాపీ పనికి సంబంధించినటువంటి వాళ్ళు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉంటుంది. మనతో ఒక కుమారుడు కూడా ఉన్నారు, ఇతను వేరే ప్రాంతం హైదరాబాద్ వెళ్ళి జీవనం సాగిస్తున్నట్టు. ఎందుకు ఇంత ఇదిగా అప్పులు ఉండడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఆత్మహత్య చేసుకున్నారు, అంత అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది? ముఖ్యంగా వర్క్ అనేది మనకు లేక ఈ ఇసుక అనేది బంద్ అవ్వడం వల్ల వర్క్ అనేది లేక ఈ సమస్య అనేది మనకు వచ్చింది. దానివల్ల ఈ అక్కడ ఇక్కడ తీసుకొని రొటేషన్ చేసుకొని ఎలా తీసుకోవడం వల్ల ఈ లోపు వాళ్ళు టెన్షన్ పెట్టడం వల్ల ఇంత అంత అని ఎక్కువ ఇంట్రెస్ట్ అని అదని ఇదని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడారనేసి తెలిసింది. దాన్ని ఇంకా తెలియాల్సింది ఇంకా ఉంది. మేము మార్నింగ్ వచ్చాము, మాకు ఇంకా ఏం తెలియలేదు. అది తెలిస్తే దాన్ని బట్టి మేము ప్రాసెస్ తీసుకుంటాం. మీరు హైదరాబాద్లో తాపీ పని చేసుకుంటూ ఉన్నారు, అంతకుముందు ఎప్పుడన్నా మీతో చెప్పారా ఇలా ఆర్థిక సమస్యలు ఇలాంటివి ఉన్నాయని చెప్పి ఎప్పుడన్నా మీకు చెప్పడం అలాంటివి జరిగిందా? జరిగింది. అయితే మేము అనుకోకుండా రాలేకపోయాం. వచ్చి దాన్ని ఎంక్వైరీ చేద్దాం అనుకున్నాం, కానీ రాలేకపోయాం. ఇలా జరిగింది, ఇలా పని లేదు, ఇలా తీసుకున్న చోట నుంచి ప్రెజర్ ఎక్కువ అవుతుంది. ఇంటికి వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇంటికి వచ్చి అది ఇదని చెప్పారు. బాధపడుతున్నారు, అది తెలియదు, ఇంకా కనుక్కోలేదు. అయితే దాని వల్లనే జరిగిందని మేము సూసైడ్ నోట్లో ఉన్నట్టు మాకు తెలిసింది. ఒక భూతం మళ్ళీ రాజధాని ప్రాంతంలో కలకలం రేపుతుంది అన్నటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి మనకి రాజధాని ప్రాంతంలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాగరాజుతో హరీష్ ఎన్టీవీ గుంటూరు.
గుంటూరు జిల్లాలో కాల్ మనీ ముఠా వేధింపులు తట్టుకోలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. దానికి కొంతమంది పోలీసుల పేర్లు కూడా వాళ్ళ లెటర్లో మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్, కాల్ మనీకి సంబంధించి ఇటీవలి కాలంలో మళ్ళీ చాలా ఫిర్యాదులు అందాయి, కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే కొంతమంది పోలీసులను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఆ లెటర్ రాశారు. ఇందులో వాస్తవాలేంటి? కాల్ మనీ కేసులు అయితే గుంటూరు జిల్లాని మరోసారి పేటరేగిపోతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. నిన్న తాడేపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఒక యువకుడు కాల్ మనీ వేధింపులు తాళలేక అక్కడే పోలీస్ స్టేషన్ ఎదురే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అదే రోజు రాత్రి, నిన్న రాత్రి చూస్తే కాజా గ్రామానికి చెందిన దంపతులు ఇద్దరు కూడా, పోలిశెట్టి పూర్ణచంద్రరావు, ఆదిలక్ష్మి ఇద్దరు కూడా సూసైడ్ చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి అయితే ప్రస్తుతం సూసైడ్ లెటర్ అయితే కీలకం కానుంది. ప్రస్తుతం మనం మృతదేహాలు ఉన్నటువంటి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ప్రస్తుతం మనం కూడా ఉన్నాం. ఈ కేసులో ప్రధానంగా కూడా ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు ఈ అన్నీ కూడా కాల్ మనీగా మార్చారు. మేము తీసుకున్న 30,000 డబ్బుని 2 లక్షలు చేశారు, ఆ తర్వాత 20,000ని 1.5 లక్షలు చేసి ఈ డబ్బులన్నీ కట్టాలని చెప్పి తీవ్ర ఒత్తిడి చేయడంతో పాటుగా ఆ డబ్బులు చెల్లింపులు అనేది జరగకపోతే ఇంట్లో ఉన్నటువంటి భార్యని, కోడల్ని, పిల్లల్ని కూడా వ్యభిచారంలోకి రావాలని చెప్పి తీవ్ర ఒత్తిడికి చేయడంతో పాటుగా వేధింపులకు గురి చేస్తున్నారని 10 పేజీల సూసైడ్ లెటర్ రాసి దంపతులు ఇద్దరు కూడా చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ లెటర్ ప్రస్తుతం ఒక ఈ సూసైడ్కి సంబంధించి డబ్బులు ఇచ్చిన కాల్ మనీ వాళ్ళే కాకుండా వీళ్ళకి ఒక డిఎస్పీ కొడుకు, గుంటూరుకు చెందిన ఒక డిఎస్పీ కుమారుడు కూడా సహకరిస్తున్నాడు అనేది ప్రధానంగా ఆ సూసైడ్ లెటర్లో అయితే కీలకంగా మారిన విషయంగా చెప్పొచ్చు. మొత్తం సూసైడ్ లెటర్లో ఎవరెవరు ఏ విధంగా తమల్ని ఇబ్బంది పెట్టారు, అదే విధంగా అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలను కూడా చనిపోవటానికి ముందు ఆ పూర్ణచంద్రరావు, అదేవిధంగా ఆదిలక్ష్మి దంపతులు 10 పేజీల్లో కూడా స్పష్టంగా పేర్లతో సహా రాయటం కూడా జరిగింది. మొత్తం మున్ని అనే ఒక మహిళ చుట్టూ అయితే వాళ్ళ ఆరోపణలు కూడా చేశారు. ఆ మున్ని అనే అమ్మాయికి డిఎస్పీ కొడుకుగా చెప్తున్న ఒక వ్యక్తి కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నాడు. అక్కడ బౌన్సర్లు, పహిల్వాన్లు కూడా వాళ్ళ దగ్గర ఉంటారు. ఎటువంటి వివాదాలు జరిగినా, గొడవలు జరిగినా వాళ్ళందరూ కూడా వీళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తారు. అతను డిఎస్పీ కొడుకుగా చెప్పుకుంటూ ఈ వ్యవహారాలన్నీ గుంటూరు జిల్లాలో చక్కబెడుతున్నారని చెప్పి కూడా చనిపోయినటువంటి పూర్ణచంద్రరావు, ఆదిలక్ష్మి దంపతులు రాసిన సూసైడ్ లెటర్లో కీలకంగా మారిన నేపథ్యంలో మొత్తం 6 వ్యక్తుల మీద అయితే సూసైడ్ లెటర్లో స్పష్టంగా కూడా తమ మృతికి కారణమని చెప్పి అయితే చనిపోయిన వాళ్ళు కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రస్తుతం ఎన్ఆర్ఐ హాస్పిటల్లో పెట్టారు. వాళ్ళ చనిపోయినటువంటి పూర్ణచంద్రరావు కుమారులతో మాట్లాడే ప్రయత్నం ఒకసారి చేద్దాం. అసలు ఏంటండి, ఏం జరిగింది అంటే డిఎస్పీ స్థాయి ఒక పోలీసు కూడా సహకరించారని ప్రధానంగా మీ ఫాదర్ రాశాడు సూసైడ్ లెటర్లు, అంటే దానికి సంబంధించి ఏమైనా చర్చ జరిగిందా మీ ఇంట్లో అంతకుముందు? అంతకుముందు అనేది చర్చ జరగలేదండి. గత 6 నెలలుగా పనులు లేనందువల్ల మేము టాపింగ్ వేస్తున్నాం. గత 6 నెలలుగా పనులు లేనందువల్ల అడపదడప పని చేసుకుని అప్పులు చేసుకుని తింటా బతుకుతున్నాం. గతంలో కొద్ది గొప్ప ఉన్న అప్పులు, ఆ వడ్డీలు అనేది వడ్డీకి వడ్డీ చక్ర వడ్డీ వేసి గతంలో మా నాన్నగారికి దెబ్బ తగిలినప్పుడు 30,000 తీసుకున్నారంట, 3 సార్లుగా 3 పదులు. వాటిని తిప్పి 130,000, 150,000 చేసి 110 రూపాయల వడ్డీని 15 రూపాయల వడ్డీగా మార్చి, నువ్వు కడతావా చస్తావా, 15 రూపాయలు వడ్డీ చొప్పున 150,000కి నోటు రాసేయాలన్నారు. లేదులేండి, 10 రూపాయలు చొప్పున కట్టుకుని బతిమాలకున్న ఎన చంపుతానని బెదిరించారంట. ఆ తర్వాత ఈ వివరాలు కనుక్కుంటే తెలిసినాయి, నా దాకా రాలా తొలిలో. తర్వాత అంతా అయిపోయిన తర్వాత జనాలు చెప్తున్నారు. ఆ వివరాలు ఎవిడెన్స్ కూడా దొరికినాయి. అలా చేయకపోతే మా అమ్మగారిని, మా తమ్ముడు భార్యని, మా తమ్ముడు కూతురు 9 నెలల పాప ఆమెతో కూడా విచారం చేపించి డబ్బులు వసూలు చేస్తాం ఏమనుకున్నావో మాకు పెద్ద పెద్దవాళ్ళు తెలుసు అది ఇది అని బెదిరించి, నెల రోజులు బట్టి రూపాయి దొరకనివ్వకుండా, పని లేకుండా, ఇంట్లో తినడానికి గింజలు లేకుండా నానా ఇబ్బందులు పడి శోభ పడి ఇంత దారుణానికి ఒడిగట్టారు వాళ్ళు. ఈ వ్యభిచారానికి కూడా మేము తీసుకెళ్తాము, డబ్బులు కట్టకపోతే వ్యభిచారం చేయించైనా డబ్బులు మేము వసూలు చేస్తామని చెప్పి ప్రధానంగా ఇబ్బంది పెట్టారు, వేధింపులు పాల్పడారని మీ ఫాదర్ రాశారు. అంటే ఎవరు ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు? పోలీసులు కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఒక డిఎస్పీ స్థాయి అధికారి వాళ్ళ కొడుకు అని చెప్పుకొని అన్నారు, వాళ్ళకి సంబంధించి ఏంటి? మున్ని అనే ఆవిడ ఒక ఆవిడ, ఇంక బోబమ్మ అనే ఆవిడ ఒక ఆవిడ, ఇంకా 4-5 ఉన్నారు. పేర్లు వివరాలు ఖచ్చితంగా తెలియదు, నాకు తెలిసినవి మర్చిపోయాను, పేర్లు అంతగా గుర్తులేదు. ఈ 2 పేర్లు అయితే ప్రథమంగా వీళ్ళు ప్రధాన నిందితులండి. మా నాన్నగారు, మా అమ్మగారు చనిపోవడానికి కారణం. వీళ్ళకి సహకరించిన వాళ్ళు మిగతా ఇంకా 5-6 ఉన్నారు.
ఊరు మొత్తాన ఇళ్ళు చుట్టుముట్టి ఎక్కడన్నా ఈయనకి ఇబ్బంది కలిగి 1,000 రూపాయలు అప్పు తెచ్చుకోవడానికి వెళ్తే ఆ 1,000 రూపాయలు దొరకనివ్వకుండా ఇబ్బందులు పాలు చేశారు. 1,00,000 రూపాయలు చీటీ పాట వేసుకుంటే అక్కడికి వెళ్ళి చీటీ పాట వేసుకున్న దగ్గరికి వెళ్ళి చెడగొట్టారు. ఒక చోట 100 రూపాయలు వడ్డీకి అప్పు తెచ్చుకుని వీళ్ళు అప్పు కడదామని వెళ్తే అక్కడ చెడగొట్టారు. ఎక్కడ రూపాయి పుట్టనివ్వకుండా ఈ 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు వడ్డీల మీద బతకాలని వాళ్ళు ఇలా చేశారు. ఇక ఈ ఇబ్బందులు పడలేక వాళ్ళ అన్న మాటలు తట్టుకోలేక 9 నెలల పాపతో కూడా వ్యభిచారం చేపిస్తానని మాట్లాడితే ఎవరు తట్టుకుంటారండి? మనుషులనే వాళ్ళు తట్టుకుంటారు ఈ బాధలో. దీనికి మీడియా వాళ్ళు సపోర్ట్ చేసి పోలీసు వాళ్ళు గట్టి చర్య తీసుకుని మా తల్లిదండ్రులు కోరుకున్నది ఒకటే, ఆ సూసైడ్ లెటర్లో రాసింది వాళ్ళని జైల్లో పెట్టి శిక్షించాలని కోరుకున్నారు. దయచేసి నేను కోరుకునేది కూడా అదొకటే, నా తల్లిదండ్రులు కోరుకున్న చివరి కోరిక తీర్చండి. మరో కుమారుడు కూడా ఉన్నాడు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటండి అసలు మొత్తం ఇన్సిడెంట్కి సంబంధించి మీతో ఏమన్నా చర్చ జరిగిందంటే నేరుగా వ్యభిచారంలోకి కూడా దింపుతామని చెప్పి బెదిరింపులకు పాల్పడినప్పుడు మీ కొడుకులుగా మీకు ఖచ్చితంగా చెప్పే ఉంటారు కదా మీ ఫాదర్ కానీ వీళ్ళు ఎవరు పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని? దాన్ని నేను జనవరిలో ఇస్తాను, నాకు ఇట్లా అప్పులు ఉన్నాయంటే నేను సరే జనవరిలో ఇస్తానులే అని అన్నాను. ఈ లోపల జనవరి దాకా కూడా ఆగకుండా రోజు ఏదో ఒకటి గొడవలు పెట్టుకోవడం, వాళ్ళని వచ్చి తిడతాం. ఇంట్లో మేము కొడుకులు ఉన్నసరికి వాళ్ళు రారు, మేము బయటికి వెళ్ళిన తర్వాత వచ్చి. ఎవరు ప్రధానంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు? పోలీసులు కూడా తెలుసు, ఒక డిఎస్పి కొడుకు కూడా ఇదంతా మానిటర్ చేస్తారని కూడా మీ ఫాదర్ సూసైడ్ లెటర్లో రాశారు. మున్ని అని, మున్ని భూవమ్మ వాళ్ళిద్దరే అని ముందు ప్రధాన నిందితులు, వాళ్ళిద్దరిని ముందు తీసేస్తారండి ముందు. అంటే ఈ ఇన్సిడెంట్ జరగటానికి ముందు ఏం జరిగింది మీ ఇంట్లో? అంటే ఇది చాలా రోజుల నుంచి అప్పులకు సంబంధించి నడిచే ఉంటుంది కదా ఇంట్లో మొత్తం చర్చ. దేనికనేది తెలియదండి, నేనేమో హైదరాబాద్ వెళ్ళాను పనికని, ఈ లోపల వచ్చేసరికి ఇట్లా జరిగి ఉంది, ఇంకా అందుకు మించి మనకు తెలియదు. మీరు చెప్పండి, మీరేం చెప్తారు అంటే మొత్తం ఇన్సిడెంట్ మీద ఎవరు ప్రధానంగా మీ తల్లిదండ్రులు సూసైడ్ చేసుకుంటే కారణం అని భావిస్తున్నారు? అంటే లెటర్లో రాసిన వాళ్ళకి సంబంధించి మీకేమన్నా సమాచారం ఉందా? ఇప్పుడు సమాచారం అంటే మనకి లెటర్లో సూసైడ్ నోట్లో రాసిన దాని ప్రకారమే మనకు తెలిసింది వివరాలు, అంతకుముందు ఆయన చెప్పలేదు నాకు. ఆ వివరాలు ఏంటంటే మా ఇంటి వెనక ఉన్నటువంటి భూమమ్మ మున్ని అనే వాళ్ళు వడ్డీకి డబ్బులు నడుపుకుంటూ వడ్డీకి వడ్డీ చక్ర వడ్డీలని కలుపుకుంటూ వాళ్ళకి లాభం వచ్చేటట్టుగా చూసుకుని డబ్బులు ఇచ్చుకుంటూ వాళ్ళని టార్చర్ పెట్టుకుంటూ ఆ డబ్బులకి మళ్ళీ ఎక్స్ట్రా మిత్తి వేసుకుని డబ్బు వేసుకుని వడ్డీలు వేసుకుని పేపర్లు రాయించుకుని వాళ్ళని కట్టకపోతే టార్చర్ పెట్టడం, నోటికి వచ్చినట్టు మాట్లాడటం జరిగిందని మా నాన్నగారు సూసైడ్ నోట్లో రాశారు. నేను ఈ బాధలు తట్టుకోలేక ఈ మాటలు వినలేకే నేను చచ్చిపోతున్నాను, నా సావుకి వాళ్ళిద్దరే కారణం అని ప్రత్యేకించి మరి అండర్లైన్ చేసి మరి ఆయన మున్ని భూమమ్మ అని చెప్పి అండర్లైన్ చేసి మరీ చనిపోయారు. ఈ చావుకు కారణమైన కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ మీ మీడియా వాళ్ళు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక డిఎస్పి స్థాయి అధికారి కొడుకు కూడా దీంట్లో ఉన్నాడని కూడా మీ ఫాదర్ రాశాడు. అంటే పోలీసులు దానికి సంబంధించి వాళ్ళ మీద ఏమైనా కేసులు పెట్టినట్టుగా మీకు ఏమైనా సమాచారం ఇచ్చారు? సమాచారం అయితే ఏం తెలియదండి, ఇప్పుడు ఆయన క్లియర్గా రాశాడు దాంట్లో డిఎస్పి ఇట్లా వాళ్ళ కొడుకు ఇన్వాల్వ్ అయ్యన్నాడని చెప్పి. ఆమె ఇంటికి వచ్చినప్పుడల్లా, మా ఇంటి వెనుక ఉంటుంది, ఇంటికి వచ్చినప్పుడల్లా అదే పేరు అనేది పదం ఆడుకుంటూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ బెదిరిస్తూ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది అనేసి చెప్పాడండి అంతే. ఇది మొత్తంగా అయితే ఈ వ్యవహారానికి సంబంధించి అయితే ప్రస్తుతం డబ్బులు చెల్లింపుకు సంబంధించి మేము గత కొంతకాలంగా అడుగుతున్నప్పటికీ కూడా కేవలం దీని అన్నింటినీ కూడా కాల్ మనీగా మార్చారు, 10 రూపాయల నుంచి 15 రూపాయల వరకు కూడా వడ్డీలు వేసి ఆ డబ్బులు చెల్లింపులకు సంబంధించి అయితే ఖచ్చితంగా అవసరమైతే ఇంట్లో వాళ్ళు వ్యభిచారాన్ని అయినా చేయించైనా మేము డబ్బులు వసూలు చేస్తామని ప్రధానంగా మున్ని భూబొమ్మ అదేవిధంగా సీతారామయ్య అనే ముగ్గురు వ్యక్తులతో పాటు డిఎస్పి గుంటూరు డిఎస్పి కుమారుడిగా ఒక వ్యక్తి కూడా దీన్ని సపోర్ట్ చేశారని చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు అయితే దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు. చనిపోయిన ఎవరైతే పూర్ణచంద్ర ఆదిలక్ష్మి దంపతులు రాసిన 10 పేజీల సూసైడ్ లెటర్లో కేవలం కాల్ మనీ అదేవిధంగా వేధింపులు ఒకటే కాకుండా ఇతర వ్యవహారాలు అక్కడ అమ్మాయిలతో పాటుగా పహిల్వాన్లను కూడా మెయింటైన్ చేస్తూ అల్లర్లు సృష్టించే విధంగా అక్కడ వ్యవహారం అంతా మున్ని అనే ఒక అమ్మాయి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి ఒక డిఎస్పీ స్థాయి అధికారి కుమారుడు సహకరిస్తున్నాడనే ప్రధాన ఆరోపణను కూడా చేశారు. కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం మనం మాట్లాడాం, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కుమారులు కూడా ఒకటే మాట చెప్తున్నారు, పోలీసుల సహకారంతో చేశారని మా తల్లిదండ్రులు ఖచ్చితంగా సూసైడ్ లెటర్లో రాశారు. కాబట్టి ఎవరైతే దీనికి సహకరించారు, ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళతో వ్యభిచారం చేయిస్తామని చెప్పి వచ్చి ఇబ్బందులు పెడుతున్నారని కూడా సూసైడ్ లెటర్లో రాశారు. అదేవిధంగా ఒక పోలీసు స్థాయి అధికారి కొడుకు కూడా దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉందనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలి, పోలీసులు అనేవాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందనేది దాంట్లో సూసైడ్ లెటర్లో ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా విచారణ చేసి ఎవరైనా పాత్ర ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే కుటుంబ సభ్యులు చెప్తున్నారు. శ్రీకాంత్.
ఎవరైనా బాధితులు తమకు ఇబ్బంది కలిగితే పోలీసులను ఆశ్రయిస్తారు, కానీ పోలీసులే కాల్ మనీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని అంటే గనక డిపార్ట్మెంట్ లో ఇంకెంతమంది ఈ కాల్ మనీ రాకెట్ లో ఉన్నారు అనే దాని మీద ఆ దిశగా ఉన్న దర్యాప్తు కొనసాగే అవకాశం ఉందా? ప్రస్తుతం సూసైడ్ లెటర్ అయితే ఈ కేసులో కీలకంగా మారింది. 10 పేజీలు, ఒకటి కాదు రెండు కాదు, 10 పేజీల్లో స్పష్టంగా ఆ గుంటూరు, ఎవరైతే గుంటూరు జిల్లాలో మున్ని అనే మహిళ ఆధ్వర్యంలో కాల్ మనీ ర్యాకెట్ నడుస్తుంది, ఆ కాల్ మనీతో పాటుగా వ్యభిచార ముఠా కూడా దీంట్లోనే ఉన్నట్టుగా కూడా 10 పేజీల లెటర్లో స్పష్టంగా రాసిన నేపథ్యం. వీళ్ళకి పోలీసులు అండదండలు ఉన్నాయి. ఒక డిఎస్పీ స్థాయి అధికారి కూడా ఈ ర్యాకెట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళ అబ్బాయిగా చెప్పుకుంటున్నాడు ఆ వ్యక్తి అని కూడా పూర్ణచంద్రరావు సూసైడ్ లెటర్లో రాసిన నేపథ్యంలో పోలీసులకి కూడా దీనికి సంబంధించి కొంత సమాచారం ఉందన్నట్టుగా సూసైడ్ లెటర్లో అయితే చనిపోయిన పూర్ణచంద్రరావు రాశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎన్ని రోజులుగా జరుగుతున్నాయి, ఇప్పుడు కొత్తగా ఇది ఇలా సూసైడ్తో బయటకు వచ్చిన వ్యవహారం అవుతున్నప్పటికీ కూడా గత కొద్ది కాలంగా అయితే డబ్బులు చెల్లింపుకు సంబంధించి అయితే ఖచ్చితంగా వీళ్ళను వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పి ఆ కుటుంబ సభ్యులు కుమారులు కూడా గతంలో ఎంత పెద్ద ఎత్తున కాల్ మనీ ఇష్యూలు రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకున్నాయో, అసెంబ్లీలో ఏదైతే అధికార ప్రతిపక్షాల మధ్య ప్రత్యారోపణలకు దారితీసింది, అప్పట్లో పెద్ద ఎత్తున ఉక్కుపాదంతో అణిచివేస్తాం కాల్ మనీ అన్నారు ఎన్టీవీ కూడా అనేక ప్రత్యేక కథనాలు బాధితుల పక్షాన చేసింది, కానీ ఇంకా చాప కింద నీరులా ఉంది అనేది గత కొద్ది కాలంగా వస్తున్న కంప్లైంట్స్ కావచ్చు, కిరోసిన్ పోసుకునే ఇష్యూ కావచ్చు, ఇప్పుడు ఆత్మహత్య, దీంతో సీరియస్ గా ఒక స్టెప్ తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా నిన్న జరిగిన 2 ఘటనలు, తాడేపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేయటం, అదే రోజు సాయంత్రం ఈ కాజాకి చెందిన దంపతులు సూసైడ్ చేసుకుని దీంట్లో 10 పేజీలు ఎవరైతే ఏ విధంగా కాల్ మనీకి చెప్పున తమను వేధిస్తున్నారు, వ్యభిచారంలో కూడా దింపుతామని చెప్పి సూసైడ్ లెటర్ రాసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఎస్పీ స్థాయి అధికారి కూడా దీనికి సంబంధించి గుంటూరు జిల్లా ఎస్పీ కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఇందులో పోలీసుని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని చెప్పి సూసైడ్ లెటర్లో ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు కాల్ మనీ అనేది ప్రధాన విజయవాడలో జరిగింది, రాజకీయ ప్రకంపనలు సృష్టించడంతో పాటు అనేక మంది ఎమ్మెల్యేలకు ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు కూడా అప్పుడు అసెంబ్లీలో చర్చ జరిగిన నేపథ్యంలో గుంటూరు జిల్లాలో మరోసారి వరుసగా కేసులన్నీ కాల్ మనీ చుట్టూ తిరుగుతూ కేసులు నమోదవడంతో పాటుగా వీళ్ళకి సపోర్ట్గా పోలీసులు ఉన్నారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ కూడా ప్రస్తుతం రామకృష్ణ కూడా ఈ కేసు మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎవరైతే కాల్ మనీకి సహకరిస్తున్నారు, పోలీసులు ఉన్నారన్న దాని మీద కూడా ప్రస్తుతం విచారణ కూడా కొనసాగిస్తున్నట్టుగైతే మనకు తెలుస్తోంది. ప్రస్తుతం జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి ఎవరైతే డిఎస్పీ స్థాయి అధికారి కొడుకున్నాడన్న దాని మీద కూడా ప్రస్తుతం మంగళగిరి పోలీసులు విచారణ చేయడంతో పాటుగా జిల్లా ఎస్పీ కూడా పూర్తి వివరాలు కూడా ప్రస్తుతం సేకరిస్తున్నారు. అదేవిధంగా జిల్లాలో ఏ ప్రాంతాల్లో కాల్ మనీకి సంబంధించి గతంలో విజయవాడలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు కాల్ మనీ గుంటూరులో కూడా చేశారు, వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు, కాల్ మనీ కొనసాగిస్తున్నారా లేకపోతే ఈ విధంగా కొంతమందిని ఎవరినైనా టార్గెటెడ్గా చేసుకుని కొంతమంది వ్యక్తులు మాత్రమే కాల్ మనీ నడుపుతున్నారా అనే దాని మీద కూడా మరోసారి ప్రస్తుతం గుంటూరు జిల్లా వ్యాప్తంగా అయితే ప్రస్తుతం పోలీసులు విచారణ కూడా చేపడుతున్నారు. అయితే ప్రధానంగా ఈ మంగళగిరిలో జరిగిన ఈ సూసైడ్కి సంబంధించిన ఘటనలో పోలీసుల పాత్ర దాన్ని తేల్చే ఉద్దేశంలో అయితే ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. వాళ్ళ ఆరోపణలకు సంబంధించి ఖచ్చితంగా ఈ కేసులో పోలీసుని ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది తొలుత నిర్ధారణకు రావాలని చెప్పి అయితే జిల్లా ఎస్పీ నిర్ధారించారు. దానికి సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. 6 మీద కేసు నమోదు చేయాలని సూసైడ్ లెటర్లో ఉన్న నేపథ్యంలో వాళ్ళ 6తో పాటు వీళ్ళకి సహకరించిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే కూడా వాళ్ళ మీద కూడా కేసు పెడతామని చెప్పి అయితే ప్రస్తుతం పోలీసులు చెప్తున్న నేపథ్యంలో 1-2 రోజుల్లో దీనికి సంబంధించి పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా లేకపోతే ఎవరైనా సహకరించారా లేదా దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆల్రైట్ శ్రీకాంత్.